వారు కూడా అగ్రకులాల్లో ఉండే పేదలు కూడా వారికి సంబంధించి కూడా ఈ స్టడీ సర్కిల్లను బలోపేతం చేసి మరి రీడింగ్ రూమ్స్ కూడా ఏవైతే జిల్లాల్లో ఉన్నాయో ఇదివరకు అవి ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం పద్దాకా పనిచేసేది ఆ రీడింగ్ రూమ్స్లో కూడా ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ పెడతాం దాంతోపాటు మొత్తం అక్కడ ఫ్రీ మెటీరియల్తో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ పెట్టడంతో పాటు ఉచిత భోజన వసతి కూడా పిల్లలకు అక్కడే కలిగిస్తాం ఇది ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది చీఫ్ సెక్రటరీ గారికి మరి సూచించడం జరిగింది వారు వెంటనే కలెక్టర్లకు తగిన విధంగా ఆదేశాలు ఇచ్చి మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రీడింగ్ రూమ్స్ స్టడీ సర్కిల్ ఓపెన్ ఉంచి వారికి పిల్లలకి ముఖ్యంగా కావాల్సిన మెటీరియల్ అందించడంతో పాటు వారికి భోజన వసతి కూడా అక్కడే ఏర్పాటు చేసి వారు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి మరి ఆ కార్యక్రమం కూడా చేస్తాం దాంతోపాటు ఇప్పటికే నేను చెప్పినట్టు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ ఎస్సీ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ ఎస్సీ డెవలప్మెంట్ మినిస్ట్రీ కానీ ఎస్టీ మైనారిటీల మినిస్ట్రీలతో పాటు మరి ఓవరాల్గా చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో మొత్తం ఈ శిక్షణ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తాము జిల్లా కలెక్టర్లు వాటిని పర్యవేక్షిస్తారు ఇంకా ఏమైనా చిన్న చిన్న చర్యలు తీసుకోవాల్సి ఉంటే కూడా చీఫ్ సెక్రటరీ గారిని ఎంపవర్ చేశాము వారు వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎక్కడన్నా ఇంకా ఏదైనా స్పెసిఫిక్ డిమాండ్ వస్తే దాన్ని కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో గత ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాలుగా నిబద్ధతతో నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది మేము లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పాం మేము కానీ ఈరోజు లక్ష కాదు దాదాపు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియని వేగవంతంగా ముందుకు తీసుకొని పోతున్నాం అందులో భాగంగా మీ అందరికీ తెలుసు ఎంత వేగంగా ఉద్యోగ నియామకాలు మరి ఈ దేశంలో ఎక్కడా జరగనంత వేగంగా చేస్తున్నాం తొంభై ఐదు శాతం ఉద్యోగులు ఉద్యోగాలు స్థానికులకు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా చట్టసవరణ తీసుకొచ్చి మరి ఆమోదముద్ర వేసి అది కూడా చేసుకున్నాం నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్ని వార్తలు ఏవైతే వస్తూ ఉన్నాయో వాటి విషయంలో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే లెట్ మీ రిపీట్ వ్యవస్థ పటిష్టంగా ఉంది సిస్టమ్ పటిష్టంగా ఉంది ఎక్కడ హ్యాకింగ్ జరగలేదు ఇద్దరు వ్యక్తులు ప్రాథమికంగా మాకు అందుతున్న నివేదిక ప్రకారం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు ఇప్పటిదాకా సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేలిన ట్రైమాఫేసీ ప్రిలిమినరీ ఏదైతే రిపోర్ట్ ఉందో దాని ప్రకారం ఇద్దరు వ్యక్తులు మాత్రం చేసిన తప్పుగా చెప్తా ఉన్నారు దీనికి సరే చిలువలు పలువలు చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడడం విద్యార్థుల్లో యువతలో అశాంతి చెలరేగే విధంగా కొంత అసహనం చెలరేగే విధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ యువత రాజకీయాల అతీతంగా ఉద్యమంలో పాల్గొన్నది రాష్ట్రం కావాలని మనసారా కోరుకున్నది వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అధికార పక్షం ప్రతిపక్షం అని కాదు నోటికి వచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చిత్తశుద్ధితో ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తున్న విషయాన్ని దయచేసి గమనించాలని గుర్తెరగాలని ముఖ్యంగా తెలంగాణ యువత ఎవరైతే ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు రాజకీయ నిరుద్యోగులు చేసే రాజకీయ బేహారీలు చేసే వ్యాఖ్యానాలు ఏవైతున్నాయో వీటిని పట్టించుకోవద్దని చెప్పి కూడా తెలంగాణ యువతకు ముఖ్యంగా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది మీకోసం పనిచేసే ప్రభుత్వం ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా లోపం జరిగినా వెంటనే సవరించే సంస్కారం ఉన్న ప్రభుత్వం అందుకే మీకోసం ఈ చిన్న చిన్న మరి ఈ కావాల్సిన చిన్న వెసులుబాట్లు కూడా కల్పించి స్టడీ సర్కిల్ అని ఫుల్ టైం పెట్టడం కానీ రీడింగ్ రూమ్స్ పెంచడం కానీ ఉచితంగా కోచింగ్ మెటీరియల్ కల్పించడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మీ ప్రయోజనాల కోసం నిరుద్యోగ యువత ప్రయోజనాల కోసం మీకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నిర్విరామంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది అది ప్రభుత్వ కొలువులు కావచ్చు ప్రైవేట్ రంగంలో కొలువులు కావచ్చు నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నాం దయచేసి అపోహలు అనుమానాలు సృష్టించే విధంగా అడ్డమైన వ్యాఖ్యానాలు చేస్తున్న వారిని విశ్వసించవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా మాకు కూడా ఒక అనుమానం ఉంది మేము పార్టీ పరంగా కూడా భారత రాష్ట్ర సమితి పరంగా కూడా మేము డీజీపీ గారు కూడా కంప్లైంట్ చేశాం ఏ వ్యక్తి అయితే మొన్న టిఎస్పీఎస్సీలో నిందితుడుగా అనుమానితుడుగా నిందితుడుగా పోలీసులు అరెస్ట్ చేసినారో రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన భారతీయ జనతా పార్టీ యొక్క క్రియాశీల కార్యకర్త ఖచ్చితంగా దీని వెనకాల ఎవరైనా ఉన్నారా ఏదన్నా కోణం ఉందా అది కూడా తప్పకుండా వెలికి చేయాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి నేను రాష్ట్ర డీజీపీ గారిని పోలీస్ యంత్రాంగాన్ని కూడా కొడుతూ ఉన్నాను ఇందులో ఒకవేళ ఇందులో నేనేదో ఊరికి నిరాధారంగా మాట్లాడడం లేదు ఇందులో మీరు గమనించినట్టయితే ఈ వ్యక్తి క్రియాశీలంగా భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో మరి చాలా చురుకుగా ఆ పార్టీ యొక్క అనుకూలతను ప్రదర్శిస్తూ ఆ పార్టీకి ఓటు వేయాలంటూ మరి ప్రచారం చేస్తున్న వ్యక్తి ఆయన చాలా 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 ఫోటోలు ఉన్నాయి ఒకటి రెండు కాదు ఆ పార్టీ క్రియాశీల కార్యకర్తగా ఒకటి రెండు కాదు ఎన్నో ఉదంతాల్లో పాల్గొన్న వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు దీని వెనకాల ఉన్నాడు అంటే మేము ఇంకోటి కూడా అనుమానించాల్సి వస్తుంది ఇట్లా వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ పోతుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన స్వయంగా అన్నాడు ఎవరో కాదు నోటిఫికేషన్లు ఇవ్వడం కుట్రా నోటిఫికేషన్లు ఇచ్చి యువతను బిజీగా పెట్టి మా దగ్గరికి రాకుండా చేసే కుట్ర అన్నాడు దీన్ని బట్టి మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నాం నోటిఫికేషన్లు ఇవ్వడమే కుట్రా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కుట్రా అనే ధోరణిలో మరి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతున్నారో వారి పార్టీకి సంబంధించిన వ్యక్తే ఈరోజు ఇందులో ఏ టూగా దొరకడం అంటే డెఫినెట్గా క్రిమినల్ మోటివ్ ఏదైనా ఉందా కుట్ర కోణం ఏదైనా ఉందా ప్రభుత్వాన్ని బదనాం చేసి యువతలో లేనిపోని అనుమానాలు తలెత్తించే విధంగా ప్రభుత్వం పట్ల కొన్ని నీలాప నింద లేసి ఏదో ఒకటి చేసి మొత్తానికి అప్రతిష్ట పాలు చేయాలని కుట్ర ఏదైనా ఉందా దీన్ని కూడా తప్పకుండా శోధించాలని డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ పేపర్ లీక్ వెనుక ఎవరు ఉన్నా వారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళైనా నేను తెలంగాణ యువతకి ముఖ్యంగా మా తమ్ముళ్ళకి చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వెయ్యికి వెయ్యి శాతం వందకు వంద శాతం వాళ్ళను తప్పకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం మీరెవరు కూడా ఈ విషయంలో ఆందోళన పడవద్దని చెప్పి కూడా